అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకడు వచ్చి అధికార పార్టీ దీన్ని ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు, ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి అది జరిగినాయి. ఓటర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే, దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీని మీద ప్రశ్న వేయండి. ఏమైంది 25 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు, ఏమైంది ఇది, ఇంట్లో వాస్తవాలు ఎంత, వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మనం విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు 2, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్టులు, 2 మహారాష్ట్రలో ఉన్న పోర్ట్. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకంట చిత్తశుద్ధి ఉంటే, చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను అది పార్లమెంట్ సభ్యులు అయితే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలూకా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు మరి మీరు ప్రభుత్వంలో ఉన్నారుగా ఉన్నప్పుడు ఏం చేశారండి, మార్చి 22 ఎన్నికల సమయం, మనందరికి తెలుసు రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకంట, ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుతడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకుంటా అనుకోకంట. మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్తరాంధ్ర ఆలోచించే వ్యక్తులు అయితే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే, ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు వారి ముద్దయితే వాళ్ళే. నేను పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకంట, రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ ఇస్ మై రిక్వెస్ట్. ఒక విషయం, ఇక 2 విషయానికి వస్తే చూసాను ఎన్నికలైన దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి. కొందరు వ్యక్తులు అయితే ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో మధ్య వచ్చింది, ఏదో రీల్స్ అని రీల్స్ లాగా తీసుకొస్తామని కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను దశపల్ల భూములు ఏమేమని జిల్లా బస్సులో ఫోటోలతో చేశారు, ఎవరు ఎవరు దోచి తీసుకున్నారు, ఎవరు చెప్పుకున్నారు, డిస్కస్ చేద్దామని. దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మన ప్రాంతానికి ఉదు తుఫాను వచ్చిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. ఆ రోజున్న అధికార పార్టీలోనే, ఆ రోజున్న
ఈరోజు అధికారంలో తెలుగుదేశం పార్టీలోనే ఆరోపణలు ప్రత్యారోపణలు వచ్చాయి. దాని మీద నా ప్రభుత్వం, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు జరపమంది ఓ సంవత్సరం పాటు దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు, కానీ ఇప్పుడు కాదు, ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోను 2004 నుంచి కూడా ఈ ప్రాంతంలో జరిగిన భూగా ఆక్రమణ గురించి దాన్ని వెలికి తీయాలని చెప్పని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పుడు 2004 మీన్స్ ఏంటంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, మీ అందరం మంత్రులు ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని బయట తీయాలని పెట్టారు. ఓకే ఫైన్, నో ఇష్యూ. ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయరే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రిగా ఉన్నా, నా సిట్ని కంటిన్యూ చేసింది. నేను కూడా ఒక 2 మా ప్రభుత్వం పెద్ద దృష్టి తీసుకొచ్చా, అది ఓపెన్ చేయండి, లేకపోతే అధికారులు కొంతమంది అనధికారులు దీన్ని ఆశ్రయ పెట్టుకొని పరిమితి చేస్తున్నారు అని చెప్పని కూడా అడగడం జరిగింది. ఇని ఏదామని మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగింది, చేయలే, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలు ఎవరు ఏది దోచుకున్నారో, ఏదో మీ తెలుగుదేశం పార్టీ 5 కాలంలోనో, లేకపోతే మన వైసీపీ 5 కాలంలోనో కాదు కదా, 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి, అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరగొచ్చామంటే దాన్ని ప్రేమ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు సిట్ ఓపెన్ చేయండి, నిజంగా శత్రుతుంటే ముందు నాయకులు డిమాండ్ చేయండి, అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి, ఎవరు ఎవరు తప్పు చేస్తారే? ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు, లేదు స్థానికంగా ఉన్న నాయకులు, శాసనసభ్యులు, లేకపోతే స్థానిక నాయకులు ఏమైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది, ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు దోపిడీ, ఎవడు ఎవడు ఇదని కొంతవరకు. ఆ తర్వాత ఇంకేమి ఎక్స్టెండ్ చేస్తాం, తప్పలేదు, దేని మీద ఎంక్వైరీ చేసుకో. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వాళ్ళది వాళ్ళ హక్కు, ఒక అపోజిషన్ వచ్చి వద్దు అంటే మానేస్తారు, మానరు కదా, చేసుకోవచ్చు కదా, చేయండి. విశాఖపట్నం విత్తనాలు రిజర్వేషన్ గురించి నేను మాట అనొచ్చు, ఇప్పుడు సత్యబాబు గారికి గొప్ప చెప్తున్నాం, ఆయన ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చేది, నేను చెప్పాను కదా, నేను 2-3 దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాను కానీ జరగలేదు అని చెప్పాను కదా, ఐ కంప్లైంట్, ఐ అడ్మిటెడ్. ఇప్పుడు ఓపెన్ చేయండి, అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు, అప్పుడు రీల్స్ ఉండవు, అప్పుడు అభిప్రాయాలు ఉండి ఇవన్నీ బయట పడిపోతాయి కదా, ఊరికి అంబిక్యూటీ ఎందుకు, లాడికి తీసాడు, లీడికి తీసాడు, అలా పేరు, ఎల్ఐ పేరు, పుల్లయ్య పేరు, మనకెందుకు? ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమ పరిస్థితి వస్తుంది కదా, తర్వాత దాని మీద దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒకవేళ నిజంగా ఎవరి మీదనే దర్యాప్తులో వాంటీలు పెడితే మన న్యాయస్థానంలో, న్యాయస్థానంలో చూసుకుంటారు, లేదు వాస్తవం అయితే వాస్తవాన్ని దానికి తగ్గ ప్రతిఫలం అనుభవిస్తారు. అంతేగాని రోజు ఉన్న మిమ్మల్ని పిలిచి ఆ పేపర్లు నింపుకోవడానికి రోజు ఎవరో ఏదో మాట్లాడటం, ఏదో రాసేయడం, లేని పని ప్రజలకు వచ్చి అపోలో చేయడం, ఇది పెట్టి ఇంకోటి ఇది ఉన్నది కదా వాడు చేస్తే తప్పులేదు కదా, నేను చేస్తే తప్పని ఇంకోటికి లేనిపోయి అపోలుగా
లేఖించను. తప్పు చేసిన శిక్ష పడాలి కదా. సరే మీ ప్రభుత్వం చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు, మళ్ళీ మీరు వచ్చారు చేయండి, తప్పలేదు కదా. ఈ రెండు విషయాలు మీతో మాట్లాడదామనే ఓ 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎన్నికైన తర్వాత ఒకసారి కలిసాం మనం, మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఒకటి, ఏదైతే పోర్ట్లో జరిగిన ఆ రోజు ఇంపోర్ట్ చేసుకున్న 25,000 కోట్ల రూపాయలు అని డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారని సాక్షాత్తు సిబిఐ, సాక్షాత్తు ఇంటర్పోల్ దాన్ని ఛేదించి ఆ రోజున్న సిపి గారు అక్కడ వెళ్తే ఆలస్యంగా వచ్చారు. ఈయన్ని ప్రభుత్వమే ఆలస్యం చేసిందని ప్రభుత్వం మీద పొరదలడానికి ఆ తదుపరి అది సంధ్యా ఎక్వా ఇంపోర్ట్ చేసుకుని తెలిసి ఆ సంధ్యా ఎక్వా ఆ రోజు మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దల తాలూకా వాళ్ళ స్నేహితులు సన్నిహితులు వాళ్ళ తాలూకు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆపాదించడం అవి అలా జరిగాయి. కాబట్టి ఆ రెండింటికంటే ముఖ్యం అసలు విశాఖపట్నంకి 25,000 కోట్లు వచ్చిందా లేదా, విశాఖపట్నం తాలూకా ఎలివేషన్ విశాఖపట్నం పోర్చుకున్నా అవును వచ్చి ముఖ్యం. ఇది క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తెప్పించుకోవాలని, ఉన్న స్థానిక నాయకులు కూడా దాన్ని అడగాలని, అలాగే పార్లమెంట్ సభ్యులు వచ్చి పార్లమెంట్లో ప్రశ్న వేయాలని, అవసరమైతే ప్రధానమంత్రికో వారికి హోంమంత్రికో దాని మీద ఒక లేఖ రాసి సమిష్టమైన లేఖ రాయండి. ఉత్తరాంధ్ర 5 ఎంపీలు అని మాల్ని నేను నిన్న మా పార్టీ ఎంపీలకు కూడా చెప్పాను, మీరు కూడా ప్రశ్న వేయండి అని చెప్పి దయచేసి దీని మీద కావాలి. అలాగే రెండోది వచ్చి విశాఖపట్నంలో భూములు అమ్మేక అంతం అయిపోయాయి అని రోజుకొకరు వచ్చి స్టేట్మెంట్లు జిల్లా పరిషత్ మీటింగ్లోనూ అలాగే కౌన్సిల్ మీటింగ్లోనూ లేదు పత్రికా సమావేశాల్లోనూ ఒకరి మీద ఒకరు రుమ్మెత్తి పోసుకోవడం, వీటికి అన్నిటికంటే ఒక ప్రాథమిక విచారణ సిట్ అనేది గత ప్రభుత్వం వేశారు 2014 తర్వాత 16 17 వేశారు ఉదు తుఫాన్ అయిన తర్వాత. దాన్ని మళ్ళీ 2004 ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ ఎంక్వైరీ చేయమని, ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలేదు దాంట్లో అంశాలని. తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రినే. మా ప్రభుత్వంలో కూడా వచ్చిన అప్పుడున్న అధికారులు వాళ్ళు దీంట్లో బెదిరింపులు చేసి కొంత స్థానికులు నాయకులు కొంతమంది బెదిరింపు చేస్తారనే అంశాన్ని తీసుకెళ్ళి చెప్పాం, దాన్ని ఓపెన్ చేయమని చెప్పాం, అయినా అప్పుడు కూడా జరగలేదు. సరే ఏదేమైనప్పుడు ఉన్న ప్రభుత్వం దయచేసి ఈ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి తీసిరండి, దాన్ని ఓపెన్ చేయమనండి. వాస్తవాలు ఏంటో తెలుస్తాయి, ఎవరు దోపిడీదారులో, ఎవరు రీతితో, ఎవరు దొంగదో, ఎవరు అన్నీ బయటకు వస్తాయి. దాని మీద ప్రజలకున్న అపోహలు పోతాయి. విశాఖపట్నం ఎలివేషన్ అది పనికొస్తుంది ప్రజలకి, అర్థం చేసుకోవాలని, దీన్ని రాజకీయ ఆపాదించొద్దని చిత్రశుద్ధి ఉంటే ఈ రెండు కార్యక్రమాలు చేయాలని మాట్లాడుతుంది. దయచేసి మీ ద్వారా ఆ నాయకులకు చెప్తున్నాను. ఇది అవన్నీ ఎప్పుడో వస్తాయి పోతాయి, ముందు ఉన్నదేదో నీ చేతులు ఉన్నది తెలిస్తే దాన్ని బట్టి అన్ని వస్తాయి కదా. రెడ్ బుక్ బ్లూ బుక్ బ్లాక్ బుక్ ఏ బుక్ ఆ తర్వాత ముందు ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా, ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా.
ఒన్న బుక్ ఓపెన్ చేస్తే తర్వాత అన్ని బుక్లు వస్తాయి. అదే చెప్తాను నేను నేను నేనే మాయంలో. ఇప్పుడు నేనేమని తప్పు మాట్లాడి ఏంటి మాయంలో ఏంటి చెప్పు చెప్పు చెప్పు. ఏమండి మార్చి మీరు రేటుకు వచ్చారు? మార్చి 22వ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ. అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు. అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు ఇదిగో వీళ్ళు బంధువులు అని చెప్పి ప్రభుత్వంలో పెద్దలు ప్రభుత్వం ఆ రోజు ఆవిడ వాళ్ళ మీద ఆపాదించారు. వీళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆపాదించారు. ఎందుకు చెప్పలేదు? ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పుడు వచ్చే తిరిగట్లేదు. నేనేం ఎవరి మీద నిందేరేదే వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇది ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు. ఆయమ్మ ఎస్టీపీ లేటుగా వెళ్తే వెంటనే మొన్నాడు సంజయ్ అక్బర్ కానీ సంజయ్ అక్బర్ వచ్చి వీళ్ళు చుట్టాలు వీళ్ళు పక్కాలు ముఖ్యమంత్రి మా అపోజిషన్ నేతల బంధువులు అలాగే సాక్షాత్తు బీజేపీ అధ్యక్షులు బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాం. చెప్పలేదు ఏది ఎక్కడొచ్చింది ఎక్కడొచ్చింది నాకు తెలీదు. చెప్తే చెప్పు నాకు తెలీదు. సారీ నిద్ర అయిపోతాను చెప్పు నిద్ర అయిపోతాను చెప్పు. అసలు ఎందుకు 25,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా? అది వాస్తవమా కాదా? ఎస్ అదొకటే అడిగింది. అది వాస్తవమైతే ఎవరు చేశారు?